महाराष्ट्र में कोरोना महम्मारी तीव्रता मरी रेट्टिंपु कानुंदनी ताजा निवेदिकलु चेबुतुन्नायि। भारी संख्यलो प्रजा प्रतिनिधुलकु कूडा कोरोना सोकडं आंदोलन कलिगिस्तोंदी। ओमिक्रॉन तो थर्ड वेव मुप्पु मुंचुकोस्तोंदनी जनवरी 3వ వారం నాటికి మహారాష్ట్రలో 80 లక్షల కేసులు 80,000 మరణాలు సంభవించే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది। महाराष्ट्र में करोना वायरस मल्ली विजृंभिस्तोंदी। కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి। అయితే ప్రజా ప్రతినిధులు కూడా ఎక్కువ సంఖ్యలో కోవిడ్ బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది। ఇటీవల ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయి। ఈ సమావేశంలో హాజరైన 10 మంది మంత్రులు మరో 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు। ఈ నేపథ్యంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరించారు। ఈ నేపథ్యంలోనే పవార్ హెచ్చరించాల్సి వచ్చింది। కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు। కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు। ప్రధాని మోదీ సైతం ప్రజలను ఇదే కోరారని గుర్తు చేశారు। కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూలు విధించారని పేర్కొన్నారు। ముంబై పూణేలో కేసులు అత్యధికంగా ఉన్నాయని వెల్లడించారు। కరోనా వైరస్ తాజా వేరియంట్ ఒమిక్రాన్ తో థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందని జనవరి 3వ వారం నాటికి మహారాష్ట్రలో 80 లక్షల కేసులు 80,000 మరణాలు సంభవించే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది। థర్డ్ వేవ్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతాయని జిల్లా కలెక్టర్లు ఆరోగ్య శాఖ అధికారులకు రాసిన లేఖలో పేర్కొంది। ఆంక్షల నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలన్నీ తూచా తప్పకుండా పాటించాలని సూచించారు। ఇప్పటికే జనసమూహాలపై మహారాష్ట్ర సర్కారు ఆంక్షలు విధించింది। ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత వల్ల 3వ వేవ్‌ను తేలికగా తీసుకోవద్దని, వాక్సిన్ తీసుకోని వారు ఇతర వ్యాధులతో బాధపడే వారికి థర్డ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంటుందన్నారు। గత 11 రోజులుగా మహారాష్ట్రలో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి।